సృజనాత్మకమైన అద్భుతం. ఇట్స్ కాల్డ్ క్రియేటివ్ మిరకల్. దీని సృజనాత్మకమైన అద్భుతం అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆల్ గ్లోరీ టు గాడ్. హలో. ప్రైజ్ లార్డ్. మీ పేరు చెప్పండి. రేఖ చెప్పండి. వరంగల్ నుంచి ఫైవ్ ఇయర్స్ అయ్యా మ్యాథ్ పిల్లలు కాకపోతే లాస్ట్ ఇయర్ టీవీ లైవ్ ప్రోగ్రామ్ చూస్తా ఉంటే పేరు పేరు ఇస్తారు అన్నమాట. బాధ తగ్గింది మీకు సంతానం ఇస్తారు మీకు రెండు వందల ఆశీర్వాదం ఇస్తారు దేవుడు అని చెప్పారు. అదే దేవుడు నన్ను ఆశీర్వదించారు. మీకు దేవుడు బిడ్డనిచ్చాడమ్మా? వెరీ గుడ్. వెరీ గుడ్. గాడ్ దేవుడు ఎంత మంచివాడో చూడండి. ఎందుకు ఫైవ్ ఇయర్స్ గా పిల్లలు పుట్టలేదు? డాక్టర్లు ఏమన్నారు? కానీ ఏం అవ్వలేదు. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లో ఉన్నట్టుగా దేవుడు చూపిస్తున్నాడు నాకు. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కూడా దేవుడు విడుదల చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు అమ్మా. సిస్టర్ రేఖ. సిస్టర్ రేఖ కాల్ ఫ్రమ్ వరంగల్. అండ్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ లైఫ్ దే డిడ్ నాట్ హ్యావ్ ఎ చిల్డ్రన్ అండ్ లాస్ట్ ఇయర్ ఇన్ ద లైఫ్ ఈవెన్ దే వెంట్ టు మెనీ హాస్పిటల్ అండ్ డాక్టర్ కుడ్ నాట్ ఏబుల్ టు డయాగ్నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ టు కన్సీవ్. ఇన్ దట్ పర్ప్లెక్స్డ్ సిచ్యువేషన్ ఇన్ వన్ ఆఫ్ ద లైవ్ ప్రోగ్రామ్ వైల్ దే వర్ వాచింగ్ ఇన్ లాస్ట్ ఇయర్ అండ్ ఇన్ ద లైవ్ ప్రోగ్రామ్ ఐ ప్రొఫెటికల్లీ సెడ్ సిస్టర్ రేఖ యు ఆర్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్ యు ఆర్ సో సాడ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ విత్ ద చైల్డ్. So now she is testifying that God blessed with a baby boy and the family is having a quite well. And at the same time today through me God revealed that they having a family a financial problem and God is going to bless them even financially. Hallelujah. Praise God for this miracle. Hallelujah. Hallelujah. Thank you Jesus. See how the miracle is happening through this live program. చూడండి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా. హలో. లైవ్ కార్యక్రమం ద్వారా దేవుడు ఎన్నో అద్భుతములు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. టుడే ద మెనీ పీపుల్ రిసీవ్డ్ హీలింగ్. టుడే ఈ రోజు అనేక మంది స్వస్థతలు పొందుకొని ఉన్నారు. మెనీ పీపుల్ అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు. Many people receive the healings. అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు. If you are receive the healings, మీరు స్వస్థత పొందుకుంటే ప్లీజ్ కాల్ us quickly. దయచేసి వెంటనే ఫోన్ చేయండి. I saw the power of God touching you. దేవుని శక్తిని తాకడం నేను చూశాను. The anointing of the Lord is touching you already. దేవుని అభిషేకము తాకడం నేను చూశాను. Thank you Lord. Those who received the miracle healings. ఎవరైతే అద్భుతములు స్వస్థతలు పొందుకున్నారో. Thank you Lord. You can call us. మీరు దయచేసి వెంటనే ఫోన్ చేసి పిలవండి. ఆ సాక్ష్యం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ద అనాయింటింగ్ ఆఫ్ ద లార్డ్. అనాయింటింగ్ ఆఫ్ ద లార్డ్. ద పవర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ హావింగ్ దిస్ ప్లేస్. ప్రభు అభిషేకం, ప్రభు యొక్క శక్తి ఇది ఇక్కడ అల్లాడుతూ ఉంది. ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఇస్ టచింగ్. పరిశుద్ధాత్మ శక్తిని తాగుతూ ఉంది. మెనీ పీపుల్ రిసీవ్డ్ ద హీలింగ్స్ అండ్ డెలివరెన్స్. అనేక మంది స్వస్థతలో విడుదల పొందుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. హలో. హలో. ప్రైజ్ ద లార్డ్. మీరు ఇప్పుడు ప్రేయర్ చేసినప్పుడు నేను మీ ఏకీభవించినప్పుడు నాకు కిడ్నీ మీద గడ్డ బాగా గట్టిగా ఉండింది 3 డేస్ నుంచి. అది ఇప్పుడు పెట్టి ప్రేయర్ చేసినప్పుడు మీతో ఏకీభవించినప్పుడు కరిగిపోయింది. తర్వాత నాకు పిల్లల గురించి మీరు ప్రేయర్ చేస్తారా? మీ పేరేంటమ్మా? అనిత. ఎక్కడ చేస్తున్నారు? విజయవాడ నుంచి. విజయవాడ అండి. ఎక్కడ గడ్డలాగా ఉండేది? మీకు దేవుడు సంతానం కూడా ఈ డిసెంబర్ లోపల మీరు కన్సీవ్ అవుతారు. షూర్గా కన్సీవ్ అవుతారు. మీరు మళ్ళా సాక్ష్యం చెప్పండి. మీ గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదించేశాడు. బ్లెస్ యూ మై సిస్టర్ అనిత గారు. దేవుడు మన ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ప్రసన్నత మన తాకనగాక ముట్టనగాక. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్.
Amen. Sister Anita called from Vijayawada. Yeah. And she had a tumor on her chin, just on her chin. So she is having so much of pain and tried many hospitals to remove it. But in one of the live program when I prayed. Today yeah. In the live program when I prayed, immediately, instantly, the tumor was disappeared. Hallelujah. And she got complete healing. Hallelujah. Hallelujah. Thank you, Holy Spirit. Parishuddhatmuda vandanal. Hallelujah. Hallelujah. Thank you, Lord. Today we have very good meeting in Secunderabad, Mehbub Nagar College. Mehbub College. సికింద్రాబాద్ లో ఉన్నటువంటి మహబూబ్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకి అద్భుతమైన అసాధారణ కూడిక ఉంది. వాగ్దానం ఇవ్వబోతున్నా ఈ నెలకిలో, ఈ నెలలో ఏ అద్భుతమైతే, ఏ మేలైతే దేవుడు చేయబోతున్నాడో అది వాగ్దాన రూపంలో మీ చేతికి అందించి పేరు పేరు చెప్పిన ఈ రోజు చేతిలో ఉంచి ప్రార్థన చేయడం జరగబోతుంది. For this month, I'm going to give a promise which can help for total this month. I'm going to give with my hand. It is going to be a blessing to you and your family. మీరు ఈ యొక్క అవకాశాన్ని పోగొట్టుకుపోకండి. డోంట్ మిస్ అట్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ రోజు రండి. దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ ట్విన్ సిటీస్ ప్లీజ్ కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ మీటింగ్. దేవుడు మాట్లాడినట్టే ఉండబోతుంది. దేవుడు మాట్లాడినట్టే ఉంటాయి. జస్ట్ హౌ గాడ్ ఇస్ గోయింగ్ టు స్పీక్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అంతేకాదు, నాట్ ఓన్లీ దాట్, ఈ రోజు నా యొక్క పరిచర్యలో జరిగిన అద్భుతమైన ఒక విశ్వాసాన్ని బలపరిచే క్యాసెట్ ని రిలీజ్ చేయబోతున్నాం. And today I'm going to release a cassette which strengthened my faith and ministry. Just meera ayaka cassette chupistha unta aneka mandiki vidudala kalugutai, aneka mandi divinchabadtaru, aneka annilu rakshana pondutaru. If you can show that cassette, video cassette to the people, definitely they will be get deliverance and they will be healed. Devudu natho maatladina cassette sari. That is a cassette who God talked about that. Goppa abhishekani moskoni vastunayi. It is going to carry the great anointing of God. Vaatiki inda velanu chellinchaledu, inda velanu mem veyaledu. Mee prerapana kolidi ee meeru ichi aa cassette ni ee roju pondabochu. Andaru kutumbalaku okoka cassette cheppuna ee roju ivvabothunam. We did not fix any price for that cassette, but as God inspired the ministry, you can pay that money, you can just give it as a thanks offering, and you can get it, that cassette. For each family, I'm going to give that cassette. అది ఇంగ్లీష్ నుండి తెలుగుకు చేయబడింది. That is already translated from English to Telugu. అది చూస్తూ ఉండగా అనేక మందికి స్వస్థతలు, అద్భుతాలు జరగబోతున్నట్టుగా దేవుడు చెప్పాడు. And God told me, as people are going to watch that video cassette, people are going to be healed. Aneka mandiki adbhutalu jaragabothunayi. So many people are going to experience the miracles. Alage repu, tomorrow, rajamandirlo kuda itvandi vaagdana aaradhana jaragabothundi. And tomorrow in Rajamandri, in Nara Theater, we are going to have the similar same that promise a service. ఆ వాగ్దానాన్ని పంచిపెట్టబోతున్నాను. అలాగే ఈ మిరకల్ క్యాసెట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఎ ప్రామిస్ కార్డ్ టు ఎవ్రీవన్ అండ్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ దిస్ మిరకల్ క్యాసెట్ దేర్ ఆల్సో. 7వ తారీఖున విశాఖపట్నం అజితాపురంలో ఈవినింగ్ ఒక సువార్త కూడిక ఉంది. 8వ తారీఖున ఘనపవరంలో మీటింగ్ ఉంది వెస్ట్ గోదావరి లో. ఈ కూడికల కొరకు ప్రార్థన చేయండి. 9, 10, 11 మదనపల్లిలో మీటింగ్లు ఉన్నాయి. హలో హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్ అయ్యా. ఇంకా నేను ఇంతకు ముందు మీ మందిరానికి వచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది. చెప్పండి అమ్మా, మీ పేరేంటి చెప్పండి అమ్మా. నా పేరు పద్మావతి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సిస్టర్ చెప్పండి. సిస్టర్, నేను వచ్చినప్పుడు నేను మీ దగ్గర నుంచి కర్చీఫ్ తీసుకెళ్ళా ప్రేయర్ చేయించుకున్నప్పుడు. అమ్మా, అయితే తమ్ముడు ఇంతకు ముందు బెంగళూరు లో ఉన్నప్పుడు 3-4 టైమ్స్ ఆయనకు బాగా ఎక్కిల్ వచ్చేది. హాస్పిటల్ వచ్చి తగ్గిపోయేదండి, బాగా బాధపడేది. నేను ఆయుష పడుతున్నాక ఎక్కిళ్ళు ఎందుకు తగ్గట్లేవు, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదు అని చాలా బాధపడ్డాడు. తను అక్కడ ఉన్నప్పుడు నేను ఏం చేయలేకపోయినా. తర్వాత తను హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా ఒకసారి అట్లనే వచ్చింది. 3-4 టైమ్స్ అట్లనే బాగా ఎక్కిళ్ళు వస్తా ఉన్నాయండి. అసలు ఒక 3-4 గంటలు నుంచి అది కంటిన్యూ ఉన్నాయి. ఇంకా నాకు అప్పుడు గుర్తొస్తుంది, అందులో కర్చీఫ్ తీసుకొని పోయి పడుకోమని చెప్పి ఆ గొంతు మీద వేసి బాగా ప్రయత్నిస్తాను. నేను మాకు ప్రభా, నేను తామసం నా దగ్గర నేను తెచ్చిన ఖర్చు ఇది అన్నకు మీరు ఇచ్చిన ఖర్చుకు వాళ్ళని తీసుకొచ్చిన
అమ్మా మీ మీ బ్రదర్ పేరండి అమ్మా? రమేష్ అండి. రమేష్ తమ్ముడు. తమ్ముడు ఆయన ఎక్కడ ఉంటాడమ్మా? అండి రమేష్ గారు ఎక్కడ ఉంటారు? ఆయన ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారండి. ఇంతకుముందు అయితే బెంగళూరులో ఉంటారు. బెంగళూరులో ఉన్నారా? ఓకే. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే ఎన్నో సార్లు మీ దగ్గరకు వచ్చినా గానీ అంటే నాకు ముట్టి చేయించుకోవడానికి రాలేదంటే ఒక్కసారి అయితే చేస్తారు కానీ మీరు తగ్గలేదు. విపరీతమైన బోన్ పెరుగుతా ఉంది వేళ్లలో కాళ్ళల్లో కూడా. నడవలేకపోతా నొప్పి బాగా ఉంది. దాంతో మీరు ప్రార్థన చేస్తే బాగుంటది అనుకుంటున్నాండి. వారు కూడా ఉన్నాడు ఆయన కూడా బాగా తాగుదండి. అసలు బాగా డ్రింక్ చేసి గోళ్ళు పెడతా ఉంటారు. అన్నిటి మధ్య దేవుని బిడ్డలో ఉంటున్నాం మేము. అమ్మా నేను ప్రేయర్ చేస్తాను ఈ రోజు మీరు కొంచెం ఇబ్బంది కష్టంగా ఉన్నా కూడా మీరు వచ్చి మొదటి లైన్లో కూర్చోండి. నేను ఈరోజు ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈరోజు ఖచ్చితంగా ఈ అన్వాంటెడ్ గ్రోత్ బోన్స్ అంతా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి. మీరు నార్మల్ అయిపోతారు. ట్రై చేయండి ఈరోజు రావటానికి. పరిశుద్ధమైన తండ్రి ఇప్పుడే పద్మావతి గారిని ముట్టండి ప్రభా. ఎక్కడెక్కడైతే నాయన అయ్యా తండ్రి ప్రభా ఎముకలు పెరిగిపోయిన ఆయన బాధ పెడుతుందో ఇప్పుడే స్వస్థత ఇచ్చామని అడుగుతున్నాను. యేసు నామల అద్భుతం జరిగించమని అడుగుతున్నాను. ఇప్పుడే తాక్కుమని దీవించమని యేసు నామలు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చూడండి ఈ సహోదరి పేరు పద్మావతి, హైదరాబాద్ నుండి చేశారు. సిస్టర్ నేమ్ కాల్ పద్మావతి, కాల్ ఫ్రమ్ హైదరాబాద్. తన తమ్ముడు రమేష్ బెంగళూరులో ఉన్నప్పుడు అతనికి ఒక రోజుకు అనేక సార్లు ఎక్కులు వేస్తూ ఉండేదండ. అలాగా ఎక్కులు వేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మరి ప్రార్థన చేయగా ఈ సహోదరి ప్రేయర్కి వచ్చి నా దగ్గర ప్రేయర్ చేసిన అనాయింటెడ్ ఖర్చులు తీసుకెళ్లారు. అది రాయగా అది సారీ అది ఒక గొంతు మీద పెట్టగా అద్భుతంగా అప్పటికప్పుడు అప్పుడు కూడా ఆ ఎక్కులు వేస్తూ ఉందంట. అది పెట్టగానే ఆగిపోయింది. అప్పటి నుండి ఇప్పుడు దాకా మంచి ఆరోగ్యంగా ఉన్నారని సాక్ష్యం ఇస్తున్నారు. దేవనామానికి మహిమగలున్న గాక. హలో అమ్మా మీ పేరేంటి చెప్పండి అమ్మా? సరిత. ఎక్కడ నుండి చేస్తున్నారమ్మా? అమ్మా కవిత గారు ఎక్కడ నుండి చేస్తున్నారు? చెప్పండి అమ్మా ఏమైంది చెప్పండి. మీకు ఏం జరిగింది చెప్పండి. హలో 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 సారీ దేవునికి అద్భుతమైన శక్తి వెల్లడి అవుతుంది. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. నీ సాక్ష్యాన్ని క్విక్ ఆ టైం కాక ముందే క్విక్ చెప్పి దేవునామాన్ని మయపరచాలని కోరుతున్నాను. హలో హలో ప్రైజ్ రాడమ్మా. మీ పేరు చెప్పండి. మహిమ అండి. మహిమ చెప్పండి. వైజాగ్ నుంచి చేస్తున్నాను. చెప్పండి అమ్మా. ఇంతకుముందు మీరు హౌస్ కట్టుకోలేని వాళ్ళు ఆగిపోయిన వాళ్ళు డిసెంబర్ కల్లా కంప్లీట్ అయిపోద్ది అని చెప్పారండి. ఎలా ఉన్నా డబ్బులున్నా లేకపోయినా సరే మొత్తం కంప్లీట్ అయిపోద్ది అని చెప్పారండి. అంటే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి డిసెంబర్ కల్లాని. హల్లెలూయా. ఇంకొకటి మీ మీటింగ్ కి వస్తుంటే ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి వస్తుంటే 10,000 పర్సులు పెట్టుకున్నామండి. పర్సులు ఏటీఎం పర్స్ పోయిందండి. పోతే మళ్ళీ వెంటనే ఏంటి ప్రభు ఇలా అయింది మీ ఇక్కడికి వెళ్ళి వస్తుంటే అని అనుకుంటే మళ్ళీ 1 వీక్ తర్వాత ఫోన్ చేసి పంపించారండి వాళ్ళే. ఎవరమ్మా ఎవరు తీసింది? ఎవరు పోయిందండి? అదే అదే ఎవరికి దొరికిందమ్మా? ఎవరికి దొరికింది? ఏముంది ఎవరికో తెలియదు. దానిలో నెంబర్ ఉంటే మళ్ళీ ఫోన్ చేసి ఇచ్చేసారండి మాకు. వెరీ గుడ్ అమ్మా. ఎప్పుడు ఇది జరిగింది? 6 మంత్స్ అవుతుందండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మీ ఇంకొకటి అండి చెప్పండి అమ్మా. మాకు ఇంట్లో ఒక ముద్ర చైన్ కనిపించట్లేదండి. ఏమైందో తెలియలేదండి. నిన్న మీటింగ్ వద్దాం అనుకున్నానండి. వర్షం పడిందని రాలేదు. ఎక్కడమ్మా? మా వైజాగ్లే.
అవునండి, ఇంట్లోనే పోయిందండి, ఇంట్లోనే ఏమైందో తెలియలేదు, ఇంట్లో ఉందా లేదా తెలియలేదండి. నేను ప్రేయర్ లో పెడతానమ్మా, దేవుడు అద్భుతం చేస్తాడు. మాకు ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయండి. యేసునామలో ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఎంతో కష్టపడి నాయన తండ్రి అది కొని ఉంటారు, ఆ చైన్ కూడా దొరకటకు సహాయం చేయండి. యేసునామడు కొట్టినాం తండ్రి, ఆమెన్. చెప్పండి అండి. ఇల్లు కవిత, కవిత కరీంనగర్ నుండి చేశారు. ఆ సహోదరి ఏమో దేవుడు ఆ బిడ్డకి స్వస్థ ఇచ్చాడు, అద్భుతం చేశాడు. తర్వాత మహిమ వైజాగ్ నుండి చేశారు. ఆవిడ 6 నెలల క్రితం, మరి దేవుడు ఈరోజు డిసెంబర్ లోపల మీకు డబ్బులు ఉన్నా లేకపోయినా కట్టి ఆగిపోయిన, కొంచెం కట్టేసి ఆగిపోయిన ఇల్లు ఏదైతే ఉందో అది దేవుడు కట్టడానికి సహాయం చేయబోతున్నాడు. అది డబ్బుతో సంబంధం లేదన్నట్టుగా నేను ప్రవచనం చెప్పానంట. ఎందుకంటే ఇది ఒక చిన్న సాక్ష్యం కావచ్చు, కానీ ఒక దేవుని బిడ్డలో ఒక ఇల్లో లేకపోతే మ్యారేజ్ ప్రపోజల్లో మధ్యలో అలాగ ఆగిపోతే అది కొంచెం అవమానం కదండి. ఇల్లు కట్టి ఆగిపోతే ఎంత అవమానంగా ఉంటుంది. సో ఆ దాన్ని భావించే నేను ఒక దేవుని బిడ్డలో అవమానం పడకూడదనే ఉద్దేశంతో ఆ రోజు నేను ప్రవచించడం జరిగింది. అలాగే వీళ్ళకి డబ్బులేకపోయినా డిసెంబర్ కల్లా ఆ సగముతో ఎన్నో సంవత్సరాలు ఆగిపోయిన ఇల్లు కంప్లీట్ అయినట్టుగా దేవజనుడు వాగ్దాన ప్రకారమే అది కంప్లీట్ అయినట్టుగా సహోదరి సాక్ష్యం చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, మొన్న వాళ్ళు మీటింగ్కి వెళ్ళి తిరిగి వచ్చే టైంలో తిరిగి వచ్చినప్పుడు ఏటీఎం కార్డు, సెల్ ఫోను, తర్వాత 10,000 ఉన్న పర్సు పడిపోయిందంట. ఒక వారం తర్వాత మరి దేవుడు తీసుకొచ్చి ఆ సహోదరి టీవీ కూడా స్పాన్సర్ చేస్తారంట నా ప్రోగ్రామ్కు. ప్రభా నీ సేవకి సహకరించం కదా, ఎందుకు ఇలా అయిందని బాధపడ్డారు. వన్ వీక్ తర్వాత అది తిరిగి వచ్చినట్టుగా సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు. సిస్టర్ కవిత ఫ్రమ్ వైజాగ్, షీ గాట్ కంప్లీట్ హీలింగ్, ప్రైజ్ గాడ్ ఫర్ దట్. అండ్ సిస్టర్ మహిమ ఫ్రమ్ కరీంనగర్, షీ కాల్ టుడే అండ్ మహిమ వైజాగ్ షీ హాస్ బీన్ హీల్డ్. అండ్ సిస్టర్ కవిత ఫ్రమ్ వైజాగ్ ఫ్రమ్ కరీంనగర్ షీ కాల్ అండ్ షీ టోల్డ్ వండర్ఫుల్ టెస్టిమనీ దట్ దేర్ హౌస్ కన్స్ట్రక్షన్ వాజ్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్ అండ్ విత్ ఇన్ ద 6 మంత్స్ ఆఫ్ టైమ్ వెన్ ఐ సెడ్ వాట్ ఎవర్ ద స్టాప్ ద యువర్ హౌస్ కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ టు బి రీస్టార్టెడ్ అండ్ యువర్ హౌస్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ అండ్ డెడికేటెడ్ అండ్ విత్ ఇన్ ద 6 మంత్స్ ఆఫ్ టైమ్ అమేజింగ్లీ గాడ్ ఓపెన్ ద డోర్స్ అండ్ ప్రొవైడెడ్ మనీ అండ్ రియలీ ద షేమ్నెస్ టర్న్ ఇన్ టు జాయ్ బై ఫుల్ఫిలింగ్ ది కన్స్ట్రక్షన్ వర్క్ ఆఫ్ దేర్ హౌస్ అండ్ నాట్ ఓన్లీ దట్ వన్ ఆఫ్ మై మీటింగ్ దే వెంట అండ్ దే కేమ్ టు మై మీటింగ్ అండ్ అటెండెడ్ అండ్ దే స్పాన్సర్డ్ ఫర్ వన్ ఆఫ్ ద టీవీ ప్రోగ్రామ్ యాజ్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ దే లాస్ the purse has the mobile phone and 10,000 rupees of money and ATM card and they felt very sad. Lord, why we went your meeting and as we are coming back, why it happened like that? They felt bad and asked God. But within the 1 week of time, somebody called and they returned back the entire purse with the ATM, cell phone and 10,000 rupees. Really, this is a great miracle because they gave in to God and God gave them back. Hello. అమ్మ చెప్పండి. అమ్మా మీ పేరు చెప్పండి. ప్రియాంక పాస్టర్ గారు, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా చెప్పండి. అమ్మా నాకు పోయిన వారం బాగా వారమంతా ఫీవర్ గా ఉంది పాస్టర్ గారు, బాగా అసలు అలాంటిది మీ ప్రార్థన పాల్గొన్న తర్వాత తగ్గిపోయింది నాకు ఫీవర్. వెరీ గుడ్. ఎప్పుడమ్మా? పోయిన వారం తిరిగింది పాస్టర్ గారు. పోయిన వారమే ఫోన్ చేశాను కానీ అది లాస్ట్ కాల్ అయింది. అప్పుడు మీరు చేస్తారని ఇంకా కట్ అయిపోయింది పాస్టర్ గారు లైన్. ఓకే. గాడ్ బ్లెస్. అమ్మా చెప్పండి. అలాగే మా అన్నయ్యకి సబ్జెక్టు చాలా ఉన్నాయి పాస్టర్ గారు. బీటెక్ 2 ఇయర్స్ ఇంట్లోనే ఉన్నాడు ఖాళీగా. మీకు డబ్బులు కట్టడానికి కూడా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉండేది. అలా అయితే ఎప్పుడైతే మీ ప్రార్థన మేము ఏకీభవిస్తున్నామో అప్పటి నుంచి మా ఇంట్లో కొంచెం డబ్బులు ఉంటున్నాయి పాస్టర్ గారు. అలా పాస్టర్ గారు, అలాగే మా ఇంట్లో మేము మాకు స్థలం ఉంది కానీ దానికి బీఫామ్ లేదు పాస్టర్ గారు. అలాంటి బీఫారం ఇస్తున్నారండి పాస్టర్ గారు. స్థలం మాకు మాకే ఉండాలి పాస్టర్ గారు. హలో. అమ్మా అమ్మా. అదే మా నాన్న మార్క్ పాస్టర్ గారు, బాగా మేము చర్చికి వెళ్ళము. మా నాన్న హిందూస్ పూజలు చేస్తాడు. మా నాన్న మారాలి పాస్టర్ గారు. మేము 5 మంది కలిసి చర్చికి వెళ్ళాలి. అలాగే మా అన్నయ్య మక్క సబ్జెక్టులు అన్ని పూర్తి అయిపోవాలి పాస్టర్ గారు. నేను ప్రేయర్ లో పెడతానమ్మా, దేవుడు కంప్లీట్ గా ఈసారి మాత్రం మీ బ్రదర్ ఒక సబ్జెక్ట్. చాలా సమస్యలు ఉన్నాయి పాస్టర్ గారు. మా నాన్న అసలు దేవుడు అంటే వినడు, నమ్మడు. ఏం మంచి గురించి చెప్పినా వినిపించుకోడు పాస్టర్ గారు.
మేము చర్చికెళ్ళాలి మా ఇది. అలాగే నేను మొన్న బీఫార్మ్ సి 1-2 ఎగ్జామ్స్ రాశాను, నాకు చదువు మీద శ్రద్ధ ఉన్నట్టు, నేను బాగా చదువుకోవాలి ఫాస్టర్ గారు. అలాగే మా ప్రభా, ఇప్పుడే ఆశీర్వదించండి ప్రియాంక, కుటుంబాన్ని దీవించండి ప్రభా, అద్భుతం జరిగించండి ప్రభా, ముట్టండి ప్రభా, బలపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఇంకా కొన్ని నెలల లోపల మీ డాడీ గారు పూర్తిగా రక్షణ పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. సిస్టర్ ప్రియాంక ఫ్రమ్ గుంటూరు, షీ కాల్డ్ ఫర్ లాస్ట్ వీక్, హోల్ వీక్ షీ వాస్ షీ హస్ బీన్ సఫరింగ్ విత్ సివియర్ ఫీవర్ and not able to get up from the bed at the time. And the last week she watched the live program and joined with me in the prayer, and when I prayed, immediately 1 week of fever left her body and she got complete healing. Praise God for this miracle. Hallelujah. Hallelujah. Hello. 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 హలో 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 ఒక చిన్న బ్రేక్ ఇవ్వబోతున్నాము. ఆ తర్వాత ఇంకా మీలో ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు, మెరకలు పొందుకున్న వాళ్ళు, అద్భుతాలు పొందుకున్న వాళ్ళు, మీ సాక్ష్యాన్ని దేవు నామ మహిమార్థమై పంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వి టేక్ ఎ బ్రేక్ అండ్ బి రెడీ టు షేర్ టెస్టిమనీస్ అండ్ విల్ టేక్ ఎ బ్రేక్. ఈ రోజు జరిగిన అద్భుతాన్ని పంచుకోండి. అనేక మంది అభిషేకించబడ్డారు, స్వస్థ పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు. మీ సాక్ష్యాన్ని పంచుకోండి. గివ్ ఎ లైవ్ టెస్టిమనీస్ దట్ ఆర్ హ్యాపెన్ ఇన్ దిస్ లైవ్ ప్రోగ్రామ్ టుడే. హల్లెలూయా. Today the power of the Lord touched her. Now she began to speak. I didn't pray. Just I started to worship God, the power of the Lord touched her. Hallelujah. Amma. Amma. Nana. Nana. Yesu. Yesu. Mummy. Mummy. Daddy. Daddy. Yehovah. Yehovah. Na. Na. Tapari. Apari. Tamase. Tamasi. Siba. Siba. Aha. ఓహో యేసయ్య స్వస్థపరిచాడు. కొట్టడి కడికి చెప్పండి మూగమ్మాయి. ప్రభు గారు బాత్ సి వాస్ ఎ టఫ్ అండ్ డమ్ గర్ల్. కెన్ యూ ఇమాజ్ వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ యు ఆర్ సర్వింగ్. షి బిగన్ టు స్పీక్ వెరీ వెల్. పుట్టుక నుండి చెవుడు మూగమ్మాయి. ఈరోజు దేవుడు స్వస్థపరిచాడు. ఈ సంతోషం తట్టుకులేకపోతున్నాను. అందరూ ఒకసారి లేచినప్పుడు అందరూ అందరూ యశాగ్రత 35 నాలుగవ వచనం అనుకుంటున్నాను. మూగ వాళ్ళు పాటలు పాడతారని ఉంది, ఆ ఇంకా నెరవేర్చబడుతుంది. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. పాడు స్తుతించాలి. నాకు ఇచ్చాడే కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ అందరి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన గాక, ఆమేన్. మీకు మేలు కలిగిన గాక, ఆమేన్. రెండు చేతులు పైకి అది గట్టిగా చెప్పండి గట్టి. నువ్వు ఎంతకాలం నుండి వాకరు పట్టుకుని నడుస్తున్నావు, అది ఎప్పుడు కింద పట్టావు? ఇది లేకుండా నడవలేవా? నడవలేవు కదా. యేసు నామములో ఇప్పుడే నీకు. హైదరాబాద్ లో పరిశుద్ధాత్మని బలమైన ప్రేరేపణను బట్టి దహించువగ్ని ప్రార్థనా గోపురం ఏర్పాటు చేయడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు మీ కొరకు ప్రార్థించాడ్. మా ప్రార్థన టవర్ కూడా ఆయా ప్రాంతంలో పనిచేస్తున్నాయి. Our Dahinchu Agni Pray Towers we have in different parts of our two states. Hyderabad lo Krishna Nagar Gandhi Hospital opposite, in a main gate daggara unna
ఎదురుగా ఉన్న కృష్ణానగర్ కాలనీలో పార్క్ దగ్గర మా ప్రేయర్ టవర్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వచ్చి ఈ యొక్క ప్రేయర్ టవర్కి వచ్చి మీ యొక్క ప్రార్థన సాయం కోరవచ్చు. అండ్ ఇట్ ఈస్ అవర్ హైదరాబాద్ ప్రేయర్ టవర్ ఆఫీస్ ఈస్ ఎట్ నియర్ ఆపోజిట్ ఆఫ్ గాంధీ హాస్పిటల్ కృష్ణానగర్. సో ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ గెట్ ప్రేయర్స్ అండ్ యూ కెన్ షేర్ ఈవెన్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ యువర్ టెస్టిమనీస్. హలో, 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 హలో అమ్మా చెప్పండి. అమ్మా ప్రైజ్ లార్డ్ చెప్పండి. మీ పేరేంటమ్మా? నా పేరు సువర్ణ అన్న. చెప్పండి అన్న. ఇందాక మీరు ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను చాలా సంవత్సరాల నుండి సరిగా తినలేనన్నమాట, తింటాను కానీ ఫ్రీగా తినలేనన్న. అమ్మా అయితే ఈ రోజు మీరు ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక జస్ట్ 2 మినిట్స్ ముందు కూడా మిక్చర్ కూడా తినడం మొదలు పెట్టానన్న. కాదు, ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా మీకు? ఏంటో గొంతు మమ్మీ నీయటం లేదు, చాలా మంది చేతబడి వల్ల అలా అయిపోయింది అని అన్నారన్నమాట. మీరు ఎక్కడ నుంచి చేస్తున్నారమ్మా? నేను ఇక్కడ హైదరాబాద్ నుండి చేస్తున్నానండి, సైనికుల నుండి. హల్లెలూయా. మీరు హైదరాబాద్ నుండి చేస్తున్నట్టు కూడా దేవుడు నాతో మీరు సాక్ష్యం చెప్తుండగా నాతో దేవుడు చెప్పాడు. చూడండి, నేను మీరు చెప్పక ముందే ఇక్కడ స్వామి మీరు చెప్పక ముందే హైదరాబాద్ చెప్పి నేను రాసుకున్నాను. చూడండి ఎంత అక్యురేట్గా అంటే మీరు ఎక్కడ ఉంటున్నారో ఏం చేస్తున్నారో కూడా దేవుడికి తెలుసు అన్నమాట. మీరు సాక్ష్యం చెప్తా ఉంటే మీరు హైదరాబాద్ నుండి చేస్తున్నారు అన్నట్టుగా మీ యొక్క రూపాన్ని కూడా మీ యొక్క ఫేస్ని కూడా దేవుడు నాకు చూపించాడు. అంటే దేవుడు ఎంత స్వామి చూసారా, మీ పేరు రాశాను హైదరాబాద్ అని చెప్పి నేను రాశాను. మీరు పేరు చెప్తుండగా దేవుని ఆత్మ చెప్పేశాడు నాతో మీరు హైదరాబాద్ నుండి చేస్తున్నారని. మీ ఫేస్ కూడా నాకు కనపడింది. సాక్షార్థిగా మీ కుటుంబం మీద ప్రయోగాలు ఉన్నాయి, అవన్నీ యేసు నామంలో బూడిదైపోయింది, ఈ రోజు నాశనం అయిపోయింది. దేవుని యొక్క శక్తి ఇప్పుడే తాకుతున్నాయి. మీ కుటుంబాన్ని ఇప్పుడే ఆశీర్వదిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడే అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం మిమ్మలను మీ కుటుంబాన్ని ఆవరిస్తుంది. ఇప్పుడే పొందుకోండి పరిశుద్ధాత్మని, అభిషేకాన్ని పొందుకోండి, అభిషేకాన్ని పొందుకోండి. ఏసునామములో పరిశుద్ధాత్మ అగ్ని ఇంట్లో ఉన్న చేతబడి ప్రయోగాన్ని బూడిద చేసిన కాక ఏసులాడు ఇప్పుడే నింపండి ప్రభా, అభిషేకించండి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, నింపినందుకు వందనాలు ప్రభా, ఆశీర్వదించండి ప్రభా, తాకండి ప్రభా, రెండు పాల ఆత్మతో నింపండి ప్రభా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ యొక్క నీ దగ్గర వచ్చే డబ్బంతా ఏమైపోతుందో తెలియట్లేదు. థ్యాంక్ యూ లార్డ్, వచ్చే డబ్బంతా ఏమైపోతుందో తెలియట్లేదు. థ్యాంక్ యూ లార్డ్, ఈరోజు దేవుడు అద్భుతం చేస్తున్నాడు నీ కుటుంబంలో, మేలు చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకం తాకడం చూస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ తాకండి ప్రభా, యేసు నామములు అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రోజు నుండి మీ కుటుంబంలో ప్రత్యేకమైన ఆశీర్వాదాలు చూస్తారు. హగ్గయి గ్రంథము 2:19 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఐ విల్ కంటిన్యూ టు ప్రేమ. వీలుంటే ఈ రోజు మీటింగ్ తప్పనిసరిగా పాలు పొందండి, మీ సాక్ష్యాన్ని పంచుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. వాట్ ఎ బ్యూటిఫుల్ గాడ్ వి ఆర్ సర్వింగ్. మనం సేవించిన దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అండి. వెన్ షీ ఈస్ టెల్లింగ్ హర్ నేమ్, God is telling, she is calling from the Hyderabad. Before, she was afflicted by the witchcraft power. So today it was broken in your